దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యెషయా గ్రంథము 30:19 చదువు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని దేవుని వాక్యం ఉంది. ప్రేనా, ఆలోచించండి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసి, సియోనులో అనగా దేవుని నివాసములో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. ఎవరిని రక్షించబడిన వారు అక్కడ కాపురముంటారు. అనగా జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ప్రత్యుత్తరం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ప్రియరా, చూడండి, ఇక్కడ ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఎందుకంటే యెషయా గ్రంథము 25:8-2 చదువుకోరు. ప్రభువైన యెహోవా వాని ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను చూడు. అంటే ఎవరు? సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. అనగా రక్షించబడిన వారు యెరూషలేములో కాపురముంటారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎలాగనగా చూడండి, ప్రకటన గ్రంథము 21:1-4 చదువుకుందాము. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము యొక్కను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చట చూసితిని. చూడండి, అనగా కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చింది, మొదటి ఆకాశము మొదటి భూమి కూడా గతించిపోయింది, సముద్రం ఇక లేదు, మరియు నూతనమైనటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అనగా దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు కొరకు అలంకరింపబడినదై పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చట చూస్తుంది. సంఘము దీనికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆలోచించి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులకు కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినవి, ఆ సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాశీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పెను, మరియు ఆ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, ఆలోచించుకోండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడిని అయ్యను, అతడు నాకు కుమారుడు అయ్యుండునని దేవుని వాక్యం మనతో మాటలు. చూడండి, ఆయన మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి ఆయన మరియు నాతో ఇట్లా నేను సమాప్తమైనవి. నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తానని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ ఆలోచించినట్లయితే, జనము నీ యొక్క ఏమాత్రము కన్నీళ్లు విడువు అని దేవుని వాక్యం, నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఎవరు? ప్రభు యెహోవా అనగా దేవుడు ప్రభు యేసుక్రీస్తు మన మాట విని ఆయన మనకు కరుణిస్తాడు. ఎందుకనగా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చానని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నారు. అట్టి సాంగత్యం మనం దేవుని విశ్వాసి, దేవుని ప్రేమించి, దేవునికి నీ విశ్వాసకి మధ్య ఉన్నటువంటి కొరకొచ్చలు కానీ ఏమైనా భేదాలు కానీ ఉంటే దేవుని దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే మొదటి పేతురు 14:14 నేను పరిశుద్ధుడైనను మీరు పరిశుద్ధుడైనని చెప్తాను. లేవియాకాండంలో కూడా దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుడైన కనుక మీరు పరిశుద్ధుడైనని, నిర్దోషమైనది నిష్కళంకమైన ఏడాది గొర్రెపిల్లని తీసుకుని వచ్చి దహన బలిగా అర్పించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ, దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఎందుకంటే నిశ్చయమో దేవునితో ప్రతిరోజు మనం దేవునితో ఏమైనా ఉంటే మనం దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎందుకనగా అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుని ఎంత గొప్ప వాగ్దానం చూడండి. సియోనులో యెరూషలేములోనే ఒక జన్మ కాపురముండును. సియోనులోనే యెరూషలేములోనే ప్రభు యేసుక్రీస్తునే స్థలములోనే మనం కాపురం ఉంటాం. ఎందుకనగా చదవబడిన ప్రకటన గ్రంథం 21:1 చదవబడిన కనుక ఆయనతో పాటు మనం ఉంటాం. ఎందుకనగా జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువు, ప్రతి బాష్ప బిందువులని తుడుచునని ఇందాక వచ్చిన చదవన్నాం. చూడండి, ఆయన నీ మొరవిని నిశ్చయంగా నిన్ను కలిసి కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇంకొక వచ్చిన ఆయన దీనికి సపోర్ట్గా చదువుతాను. చూడండి, దీనికి సంబంధించి చదువుతాను. 59:9 ఒక మాట రాయబడి చూడండి, రక్షింప నేరకుంటకు యెహోవాస్తు ఉండినట్లు, రక్షింప నేరక ఉండినట్లు యెహోవాస్తు కూర్చో కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్నది.
రక్షింప నేరకుడికి యెహోవా హస్తము కురుచు కలదు. చాప కడుపులో ఉండి యోనా ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. మోషే శ్రమలలో ఉండి ప్రార్థించగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాల సైన్యం పరువు సైన్యం తరుగుతూ ఉంది, ప్రజలందరూ సణుగుతున్నారు. మోషే నువ్వు వేళ నా కోసం చూస్తావు ఊరకుండ అని మోషే ఊరకుండమని ప్రజలతో చెప్పాడు. మోషేను చేయి హస్తం సాపమని దేవుడు మాట్లాడి ఎర్ర సముద్రంలో పాయచేసినట్లు వస్తుంది. ప్రేరా ఆలోచించండి, ప్రతి భాష బిందువును ఆయన చూస్తాడు. జనమ నీ యొక్క ఏమాత్రమో కన్నీళ్ళు ఇవ్వడం అని చెప్పి మన కన్నీళ్లు తుడవటానికి ప్రభు యేసుక్రీస్తు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కన్నీళ్లు తుడవటానికి వచ్చాడు. మన పాపాన్ని క్షమించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. మనల్ని విమోచించడానికి పునరుద్ధరణ లేచాడు. మరలా తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. కనుక నీవికేమాత్రమును చూడండి, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చిన కనుక జనమ నీ యొక్క ఏమాత్రము నువ్వు కన్నీళ్లు విడవు అని దేవుడు వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాద పూర్వకమైన వాగ్దానం మనకి ఇచ్చి మనం బలపరచాడు. కనుక ఈ వాగ్దానాన్ని స్వతరించుకొని దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకుని ప్రభా నీకోసం నేను ఎదురు చూస్తున్నాడు ప్రభా నాకు సహాయం చేయమని అనగానే మన మాట వినగానే మనం ప్రతి ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం ఉంది. కనుక ఉత్తరము పొందాం, జవాబు పొందాం, ప్రార్థనకి జవాబు పొందాం, ప్రార్థించుదాం. దేవుని దగ్గర మోకరించి ప్రార్థిస్తాం. ఆయన జవాబు ఇచ్చే వరకు కూడా మనం విడకుండా ప్రార్థన చేస్తాం. విధవరాలు కన్నీడు విడిచి ప్రార్థన చేయటం మన న్యాయపతి అన్యాయస్థల న్యాయపతి న్యాయం తీర్చాడు. అర్ధరాత్రి వచ్చిన స్నేహితులు ప్రార్థన వెళ్ళి అడిగితే అని విడుగుకు అడగటం వలన అతనికి కోరిక తీర్చినట్టుగా అతను చేసినట్లుగా మనం చూస్తాం. ఆలోచించండి, ఒక్కసారి దేవుడు జనమ నీవికి ఏమాత్రము కన్నీళ్లు విడవని వాగ్దానాన్ని మనం సంతరించుకుని దేవుని కోసం ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయగాక. ఆమేన్.